హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మాస్ వరల్డ్. ఈరోజు మనం శనగలతోని బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి శ్రావణ మాసం కదా, పసుబొట్టుకి వచ్చాయి శనగలు. సో పడేయడం ఎందుకని ఇలా ప్రిపేర్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండే. సో ఈజీ రెసిపీ కూడా అండి. దీనికి మనకి పెసరపప్పు, ఈ కప్తోని నేను ఒక పావు పెసరపప్పు తీసుకున్నాను, కప్తోని ఒక 3/4 మినప్పప్పు. ఇవి రెండు నానబెట్టుకోవాలండి ఒక 1 అవర్ అలా. ఆల్రెడీ చిన్నగాయలు నానినవే ఉన్నాయి కాబట్టి ఇవి కొన్ని వాటర్ వేసి దాంతోపాటు కొంచెం సేపు మళ్ళీ నానబెట్టండి. తర్వాత మనకి దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఒక 2-3 ఎల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోండి. పప్పులు తర్వాత మనం ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం పేస్ట్ చేయొద్దు. సో ఇలా బజ్జీలలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోండి. బాగా గోల్డెన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి కొంచెం అనుకుంటే మాత్రం ఈ బజ్జీల పిండిలో కొంచెం రవ్వ యాడ్ చేసుకోండి, ఉప్మా రవ్వ. నేను కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేశాను క్రిస్పీగా కావాలని. తర్వాత మనం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని సాస్తో కానీ చట్నీతో కానీ బాగుంటుంది. చట్నీ అవసరం లేదు ఎందుకంటే మనం అన్ని ఇందులో వేసాం కదా, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అన్నీ. సో అవసరం లేదు. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.